नमस्ते शिवाबी न्यूज़ की स्वागत ना पेरु रमा मुंदुगा बुलेटिन लो मुख्यांशालु चूद्दाम। मूडेल्लो सीएम जगन मोहन रेड्डी सुपरिपालन प्रजलु आशीर्वदिंचंडि। शांतिनगर जरिगिन संभरालो वाईएसआर विग्रहानिकि निवाळि अर्पिंचि केक कट चेसिन स्वच्छांद्र चैर्पर्सन देवसेनम्म तदितरुलु। इस्लाम मतंलो प्रधानमैनदि कत्ना शादी मंजिल्लो जरिगिन उचित कत्ना कार्यक्रमंलो पाल्गोनि मात्लाडिन मुस्लिम संक्षेम संघं नायकुलु रियाज अहमद। महानाडु विजयवंतमैंदि गूडूरुलोनि टीडीपी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो मात्लाडिन माजी एम्मेल्ये पाशं सुनील कुमार। పెంచిన ధరలు తగ్గించాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆద్వర్యంలో నిరసన ధర్నా పాల్గొన్న కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ నాయకులు। సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయ్యాయి। ఈ మూడేళ్లలో ఆయన సుపరిపాలన అందించారు। ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి। ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఏర్పాటైన దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి స్వచ్ఛంద్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మేరిగ మురళి పార్టీ సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు। అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు। రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఏర్పాటైన వైఎస్ రాశేఖర్ రెడ్డి విగ్రహానికి స్వచ్ఛంద్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం దేవసేనమ్మ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అక్కడి వారందరికీ పంచిపెట్టారు। సందర్భంగా స్వచ్ఛంద్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్ప మిగిలిన ప్రజలందరూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారని కొనియాడారు। ప్రజలందరూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు। కోవిడ్ సమయంలో సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆదుకున్నాయని ప్రజలు చెబుతున్నారని ఆమె వివరించారు। రోజు ఒక పండుగలాగా జరుపుకుంటున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా అయితే 4వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన గూడూరు పట్టణంలో మన టౌన్ ప్రెసిడెంట్ దొమిడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో మన నాయకులందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్టింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మంత్రి గారు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్తూ అందరి మన్ననలు పొందుతున్నారు। ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు। ఒక ప్రతిపక్షం తప్పనిచ్చి అందరూ కూడా మేము హ్యాపీగా ఉన్నాము। ఈ కరోనా కష్టకాలంలో ఈ సంక్షేమ పథకాలే మమ్మల్ని ఆదుకున్నాయని చెప్పడం కూడా జరుగుతుంది। ఈరోజు గడప గడపకి ప్రోగ్రామ్ అని పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఈ పథకాలు అందుతున్నాయా ఇంకా అర్హత ఉండి అందని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఈ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ గడప గడప ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది। అందరూ కూడా సంతోషంగా ఆదరిస్తున్నారు। ప్రతి ఒక్కరు కూడా మేము సంతోషంగా ఉన్నాము। మమ్మల్ని ఈ పథకాలు ఎంతో ఆదుకుంటున్నాయి అని చెప్పడం జరిగింది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనాలో ఎవరు బయట రాని పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలకి ఇదైనారు। ఇక్కడ నుంచి 3 సంవత్సరాలలో అభివృద్ధి అనేది కూడా చూపిస్తారు। అభివృద్ధి సంక్షేమ పథకం అనే సంక్షేమం అనేది ప్రజల సంక్షేమం అనేది 2 కళ్ళుగా భావిస్తూ పరిపాలన సాగిస్తున్నారు। ప్రజలందరూ కూడా మంచి అభిమానాన్ని ఆయనకి గౌరవాన్ని ఇచ్చేయాలని అందరూ ఆదరించాలని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుంది మనకి జగన్మోహన్ రెడ్డి గారే రావాలని అందరూ చెప్తున్నారు। అందరూ అదే విధంగా ఉండాలని మళ్ళా ముందు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే రావాలని కాంక్షిస్తూ ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మేరిగ మురళి మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించారన్నారు। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలను మన్ననలు పొంది గౌరవప్రదంగా ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజుతో 3 సంవత్సరాలు అందరికీ తెలుసు। ఈ 3 సంవత్సరాల్లో ఇంచుమించు 2 సంవత్సరాలు మహమ్మారి ప్రపంచాన్ని వేధించింది। అందులో భాగంగా మన రాష్ట్రం కూడా బలి కావాల్సిన పరం ఏదేమైనా సంకల్ప యాత్రలో రాష్ట్రం మొత్తం నలుగోల్లో తిరిగి విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచనతో నవరత్న తయారు చేసుకొని ఎలక్షన్ ముందుగా ప్రకటించి ఈ మేనిఫెస్టోని భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా చూస్తాను। అంతకుముందున్నటువంటి నాయకత్వం అంతకుముందున్నటువంటి అధికార ప్రభుత్వం కానీ ఊరికే ఎలక్షన్ మాయా ప్రపంచాన్ని సృష్టించేయడం తప్ప ఒక త్రికరణ శుద్ధితో పనిచేసిన విధానం కనబడడం లేదని మంకుబట్టుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లడం జరిగింది।
అలాగే వైకాపా సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలీలు బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాలను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో హరిజన గిరిజన బలహీన మైనారిటీ సి వర్గాలను అన్నింటినీ కూడా ఒక వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్లు అని నన్ను చెప్పి కరోనా సమయంలో కూడా కష్టమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా తను చెప్పిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ప్రతి ఇంటికి కూడా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు లబ్ధి కలుగుతూ ఒక సంక్షేమ రాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇంకా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఓమిడి శ్రీనివాసులు నాయకులు, కోడూరు మీరావరెడ్డి, బత్తిని విజయ్ కుమార్, తాలూరు శ్రీనివాసులు, రాజేశ్వరరెడ్డి, నరసయ్య తదితరులు మాట్లాడారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు, బోర్డు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలకపల్లి వరప్రసాదరావు గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎల్లసిరి గోపాలరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కనక దేవసన్నం గారు, అదేవిధంగా మేరిక్ మురళన్న, మేరారెడ్డి గారు, బత్తి విజయ్ కుమార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఘనంగా ముఖ్యమంత్రి పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు చేస్తున్నటువంటి పనులు, చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే ఎవరు కూడా గతంలో చేయనటువంటి పరిస్థితి, ముఖ్యంగా గడప గడపు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ ఫలాల్ని ముఖ్యంగా మహిళలు చిరు మందహాసంతో స్వాగతిస్తున్నారు. కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్, గఫూర్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ ఖాన్, సంధాని సుబాన్, బాషా ముని, సాయి, హసీం తదితరులు పాల్గొన్నారు. వైకాపా పాలన ఏర్పడి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ వేడుకలకు హాజరైన స్వచ్ఛంద్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ మేరిగ మురళి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు కేక్ కట్ చేశారు. సంబరాలకు హాజరైన వారందరికీ కేక్ పంచిపెట్టి సంతోషం పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నిన్నా పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు నిన్నా పేదెవరు ఆ పేదెవరు నిన్నా పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణిని జనం కోసమే జనం కోసమే కోసమే పుట్టిన వాడా పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు వైకాపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడు విజయవంతమైందని మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా తరలివచ్చారన్నారు. మహానాడు ఊహించని రీతిలో విజయవంతమయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన వివరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, నరసింహ పాల్గొన్నారు. మహానాడిని జయప్రదం చేసినటువంటి నా గూడూరు నియోజకవర్గ నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందువల్లంటే స్వచ్ఛందంగా మా వాళ్ళు దాదాపు 3000 పైచిలకు కార్యకర్తలు, నాయకులు అక్కడ రావడం నిజంగా మమ్మల్నే ఆశ్చర్యం, మాకే ఆశ్చర్యంగా ఉండింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అంటే
गत नमूरी तारक रामारा गार पार्टी स्थापित यह विधाते युवत उत ऊत आ रोज पार्टी चेरारो दाक रेटिं उत्साह ఒంగోలులో జరిగినటువంటి మహానాడికి ఇక్కడి నుంచి ప్రజలు నాయకులు హాజరు కావడం నిజంగా నాకంతా కూడా సంతోషం కలిగించింది. ముఖ్యంగా మీకు అందరూ తెలుసు మహానాడిని ఫెయిల్ చేయాలని చెప్పి మొత్తం బస్సులు ఆర్టీసీ బస్సులు ఒక్కటి ఇలా అలాగే ఎక్కడికక్కడ వచ్చేటువంటి మహానాడికి వచ్చేటువంటి వాహనాలని పోలీసులు అడ్డగం చేసి కార్యకర్తలను ఆపేసి ఆపినా కానీ మా వాళ్ళు 40-50 కిలోమీటర్లు కాలి నడకన వాళ్ళందరూ కార్యకర్తలు వేలాది కార్యకర్తలు ప్రాంగణానికి చేరుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం అని ప్రజలు గ్రహించారు. కేంద్ర ప్రభుత్వం ధరలు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రజలపై పెనుభారం మోపిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యాదగిరి విమర్శించారు. పెంచిన ధరలు నిరసిస్తూ గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో పెంచిన ధరలు నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యాదగిరి మాట్లాడుతూ నిత్యావసర ధరలు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పేదలపై ధరల భారం పడడంతో అనేక మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారన్నారు. పెట్రోల్ డీజిల్ వంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. సెస్ సర్చార్జీలను తక్షణమే రద్దు చేసి ఎక్సైజ్ సుంకాలు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని వివరించారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలపై వేస్తున్నటువంటి భారాలను తగ్గించాలని చెప్పి అన్ని ఆర్డీఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసుల వద్ద వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు గూడూరులో కూడా సిపిఐ సిపిఎం పార్టీలు ఈ ఆందోళనకు పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ధరలు పెరగడమే, తగ్గించినటువంటి పాపాన పోయినటువంటి పరిస్థితి లేదు. 2-3 రోజుల క్రితం నేను 8 రూపాయలు తగ్గిస్తున్నాను, నాకంటే ప్రపంచంలో గొప్ప వ్యక్తి లేడు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు, మీరు 40 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ని ఏకంగా 120 రూపాయలు చేసి ఈ 120 రూపాయల్లో బాధి ఒకసారిగా ప్రజల దారిని మళ్లించడం, వాళ్ళ ఆలోచనని పక్కదారి పట్టించడం కోసం 8 రూపాయలు తగ్గించి దానికోసం ఏదో పెద్ద స్వతంత్ర పోరాటం మరో ఉద్యమం చేసినట్టు ఆయన ప్రకటించుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ఏకంగా 1,050 రూపాయలు కలిపింది. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. డీజిల్ పెరిగిన కారణంగా నిత్యావసర వస్తువులు రోజు పెరుగుతూనే ఉన్నాయి. కొని తినలేని పరిస్థితి వచ్చేసింది. సామాన్య ప్రజలకు ఆదాయాలు లేవు. రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర లేదు. ఒక పక్క వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎవరు ప్రజలందరూ ఐక్యమై ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మొదటనే మేము వామపక్షాలుగా సిపిఎం పార్టీగా సిపిఐ పార్టీలుగా ఇవి చెప్తా ఉన్నాం. వీటన్నిటిని నిరసిస్తూ మొత్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ప్రోగ్రాంలో ప్రజలందరూ పాల్గొనాలి, ఈ ధరలకు వ్యతిరేకంగా నిలబడాలి. ప్రజలందరూ ముందుకొచ్చి పోరాటాలకు రాకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇంకా సిపిఐ నాయకులు సివిఆర్ కుమార్, నాయకులు పామంజి మణి, కాళేశ తదితరులు మాట్లాడారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ధరలు రెట్టింపు పైగా 100% పైగా ధరలు పెరిగాయి. ఈరోజు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిన దానివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైన భారం పడుతూ ఉంది. పరోక్షంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా ఆ భారం పడి ఈరోజు విపరీతమైన ధరలు పెరిగినాయి. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ధరలు తగ్గినప్పుడు రైతులకి ఆదుకుంటాము, ధరలు పెరిగితే ప్రజలకు దానికి అనుగుణంగా ధరలు తగ్గిస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. అయితే ధరల స్థిరీకరణ నిధి ఏమైపోయిందని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్ష నాయకులు ప్రభాకర్, ఎంపెట్టి చంద్రయ్య, జోగి శివయ్య, బీవీ రమణయ్య, శ్రీనివాసులు, గౌజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇస్లాం మతంలో ప్రధాన కార్యక్రమమైన ఖత్నా గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు రియాజ్ అహ్మద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. నిపుణులైన వైద్యులచే నిర్వహించిన ఖత్నా కార్యక్రమాన్ని పేద ముస్లింలు సద్వినియోగం చేసుకున్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఇస్లాం మతంలో ఖత్నా కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి ఏడాది ఉచిత ఖత్నా ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముస్లిం సంఘాలు అందిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరాల నుంచి గూడూరు పట్టణంలో నిర్వహిస్తూ వచ్చాం ఈ వరుల కార్యక్రమాన్ని. 2 సంవత్సరాలుగా ఈ కరోనా కారణంగా ఆపేయడం జరిగింది. ఈరోజు అలా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇస్లాంలో మన ప్రకృతి సిద్ధంగా మానవుని స్మృత కోసం నిర్దేశించబడినటువంటి ఐదు ఏదైతే ప్రముఖంగా ఐదుని మనం అమలుపరచాలి. వాటిలో ముఖ్యమైనటువంటి వడుగులు కర్మా కార్యక్రమం ఉన్నది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యపరంగా కూడా ఈ వడుగులు అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. పరిశుభ్రంగా ఉండడానికి అవసరం ఉంటుంది. ఒక ముస్లిం మైనారిటీ కాకుండా ప్రపంచమంతటా ఈరోజు ఈ కర్మ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. చాలా మంచిగా పరిశుభ్ర కార్యక్రమం. ఇంకా రహీం, జమాలుల్లా, అన్వర్, బహీర్ తదితరులు మాట్లాడారు. దినం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఊరూరులో మహమ్మదీయ నెట్వర్క్ అంతకుముందు గీలాని భాయ్ వీళ్ళందరూ ఈ ఒడుగుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ వచ్చారు. మహమ్మదీయ నెట్వర్క్ స్ఫూర్తితో ఈ ఏడాది ఇన్సాఫ్ సమితి దీన్ని చేసేందుకు ముందుకొచ్చింది. పురుషాదిలో చేసినటువంటి కర్మ కార్యక్రమానికి దగ్గరికి నుంచి వచ్చినటువంటి డాక్టర్ అమ్మ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే గత వారి ఆయన కోటలో దాదాపు 300 మంది పిల్లల్ని ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఏమి ఆశించకుండా ఒక సేవా తత్పరతో పనిచేశారు. ఆయన స్ఫూర్తికి మా ముస్లిం ధన్యవాదాలు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు నాజర్ షఫీ, మౌలానా హరన్, అల్తాఫ్ మున్నా, నయీం బాషా, యూసుఫ్ హషీబ్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన మహానేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని జెడ్పీటీసీ సభ్యులు మన్నెం శ్రీనివాసులు కొనియాడారు. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు మన్నం శ్రీనివాసులు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థతో గ్రామాల్లోనే పనులు జరుగుతున్నాయని, వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు గడప గడపకు అందుతున్నాయని ఆయన వివరించారు. పారిశ్రామీకరణ లాంటి ప్రజలు ముంగిట తీసుకోపోయి గ్రామంలోనే పరిపాలన సాగించడం, ఈ 3 సంవత్సరాల్లో సచివాలయ వ్యవస్థ అయ్యా కాకుండా వాలంటీర్లను కూడా తీసుకొని వచ్చి 50 ఇంటికి ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల దగ్గరకే ప్రభుత్వం తీసుకోపోయి ప్రజలకి మరింత సహాయపడాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంకా ఆర్థికంగా ముందడుగేయాలని చెప్పేసి, వాళ్ళని అభివృద్ధి చెందాలని చెప్పి, విద్యాపరంగా వైద్యపరంగా అన్ని ఫలాలు అందియాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మరొకసారి కోరుకుంటూ. ఇంకా నాయకులు పరంధామిరెడ్డి మాట్లాడారు. మన ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయో ఈరోజు మనం గడప గడప మన ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సంక్షేమ పథకాలు మన జగన్ అన్న చెప్పిన దానికంటే కూడా చెప్పనివి కూడా మనం ప్రజలకు అందించడం జరిగింది. అదే విధంగా మనం రాబోయే 2 సంవత్సరాల్లో ఎన్నికల్లోకి ముందు వెళ్ళాలంటే ఈ సంక్షేమ ఫలాలు ఎంతవరకు ప్రజలకు అందాయి, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటిని ప్రజల్లోకి చొరవగా తీసుకొని ప్రజానాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల యొక్క మనల్ని చూరగొనాలని చెప్పి కోరుకుంటూ. కార్యక్రమంలో నాయకులు దిలీప్ కుమార్ రెడ్డి, సంధాని భాష తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని వైకాపా మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి కొనియాడారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనుబోరులో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మనుబోరులో వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక వీరభద్రస్వామి దేవాలయం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రకరకాల కమిటీల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అధిరోహించి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తయిన పరిస్థితుల్లో మేమందరం కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరం కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి మేమందరం సంబరాలు చేసుకునే కార్యక్రమానికి ఈరోజు అందరం కలిసి ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో
గౌరవ ముఖ్యమంత్రి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన ఏంటంటే గతంలో రకరకాల కమిటీలు పెట్టి అనేక రకాలుగా సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వానికి అయితే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలని ఆలోచన చేసి పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలు దాదాపుగా 100% కంప్లీట్ అయిన సందర్భంగా ఇంకా నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మన్నెమాల సాయి మోహన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ చేసినటువంటి వాగ్దానాలలో వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి వాటిల్లో 100% ఈరోజు పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. మరియు ఈ మేనిఫెస్టోలో చెప్పినట్టే కాకుండా ప్రస్తుత అవసరాలు బట్టి మేనిఫెస్టోను మార్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోవచ్చున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి నుండి 100 ఏళ్ళు ఉండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరూ చూడలేదని పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చారని వివరించారు. కార్యక్రమంలో నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, రామిరెడ్డి, రవీంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, అనుముల ప్రభాకర్ రెడ్డి, కుడుముల వెంకటరామయ్య గౌడ్, కోటేశ్వర్ గౌడ్, శివరాం, మల్లి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అధిక మెజార్టీ అందించిన ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వైకాపా మండల అధ్యక్షులు జనార్దన్ రాజు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాయిదాపురంలోని బస్టాండ్లో వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించి నివాళి అర్పించారు. సాయిదాపురంలో వైకాపా ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు అయిన సందర్భంగా బస్టాండ్లో ఏర్పాటై ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాల వేసి నివాళి అర్పించారు. సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్ రాజు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ కంటే ఎక్కువ స్థానాలు వైకాపాకు వచ్చాయని, ప్రజలకు సంక్షేమ పథకాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారని ఆయన వివరించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3780 కిలోమీటర్లు అలుపెరకని పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మెప్పించి 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో ఘన విజయం సాధించి ఆ రోజు రాజకీయాల్లో 1983లో దివంగత నేత డాక్టర్ ఎన్టీ రామారావుకి ఎంత మెజార్టీ వచ్చిందో ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి ఎదురులేని విజయాన్ని అందించిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన సైదాపురం మండలం తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 2019 మే 30వ తారీఖున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 3 సంవత్సరాలు దిగ్విజయంగా మన రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందించి వారి యొక్క అభిమానాన్ని సంక్షేమ పథకాల ద్వారా ఆనాడు ఏమైతే పాదయాత్రలో సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో ఏ సంక్షేమ పథకాన్ని ఒక్కదాన్ని కూడా చెప్పిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకుడుగా ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 70 సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అందేటట్లు చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు పోలయ్య, ఏఏబి చైర్మన్ శ్రీనివాసరాజు, మండల ఉపాధ్యాక్షులు భాస్కర్ రావు, సర్పంచ్ సురేష్ బాబు, నాయకులు శంకర్రాజు, నారాయణరావు, యోగి సుబ్బారెడ్డి, యాదవ్ శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వేసవికాలంలో చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గూడూరు వాసవి క్లబ్ అధ్యక్షులు బొంతల వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి అందరికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ప్రసాద్, రామ్మోహన్, హరిబాబు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డిఎస్ఆర్ మొబైల్స్ దగ్గర దోర్నాథుల దోణిపత్తి సాయి తేజ్
డోనర్గా వ్యవహరించి జోన్ విజిట్ ఫ్రెండ్లీ విజిట్ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఏవైసీ వాసవి క్లబ్ మిత్రులు మరియు అలాగే డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత అయినటువంటి ఈ సుధీరు జోన్ చైర్మన్ వాసవి ఎన్ ఎడవలపాటి వరప్రసాదు అలాగే వాసవి ఎన్ వినయ్ కుమారు దానిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూడేళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డిది సుపరిపాలన, ప్రజలు ఆశీర్వదించండి. శాంతినగర్ లో జరిగిన సంబరాల్లో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి కేక్ కట్ చేసిన స్వచ్ఛంద్ర చైర్పర్సన్ దేవసేనమ్మ తదితరులు. ఇస్లాం మతంలో ప్రధానమైనది కత్నా. షాదీ మంజిల్లో జరిగిన ఉచిత కత్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు రియాజ్ అహ్మద్. మహానాడు విజయవంతమైంది. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. పెంచిన ధరలు తగ్గించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా. పాల్గొన్న కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ నాయకులు. ఇది ఇవాళ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.